రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 1 కోటి పైచీలకు దరఖాస్తు సేకరించి ఇచ్చిన హామీలలో 2 హామీలను ఇచ్చి ఫిబ్రవరి నెలలో మరో 2 హామీలను అందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. అనవసరమైన కామెంట్లు చేసుకుంటూ మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. మరి మీ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే మీ తప్పిదాలు ఉంటేనే గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ పట్టించుకోకనే ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకిస్తున్న హామీలను వెనువెంటనే నెరవేరుస్తూ ఆ హామీలను నచ్చి మరి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు నచ్చక మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కొంతమంది ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సిరిసిల్ల నియోజకవర్గానికి అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం, మరి కార్యకర్తలతో సమావేశం, జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు రవాణా శాఖ మంత్రులు మాన్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్లలో లహరి గార్డెన్లో మరి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా మా ప్రాంతవాసి మరి మంత్రి గారు వారికి సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజున మరి 55 రోజులు దాకా వస్తుంది కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారిని ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేయాలి, వారిని కలవాలి, బుకే ఇవ్వాలి, వారు కనిపించాలనే ఉద్దేశంతో మరి కార్యకర్తలందరూ కూడా ఒకేసారి మీద పడ్డట్టుగా పోతే మరి పోలీసుల ద్వారా అణచివేయకుండా మరి నేనే మా కుటుంబ సభ్యులు నాకు సన్మానం చేయడానికి వచ్చారు, మరి మా పట్టణ శాఖ అధ్యక్షుడు చెప్తే కూడా వింటలేరనే ఉద్దేశంతో మరి సరదాగా వారిని జరుపుతూ ఇట్లా సరదా చేస్తా అని మాట్లాడతాం.